పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము 15వ రోజు. దివ్య హృదయము దైవ భయము. మనుషుడు సుఖంగా బ్రతకడానికి అవసరమైన సమస్త సదుపాయాలను కలిగించేది దేవుడే. కానీ ఆ సంగతి ఎందరికీ గుర్తుంటుంది. తన తెలివితేటలు శక్తి సామర్థ్యాల వలన సమస్తమును సమకూరుతున్నాయని భ్రమించి మానవుడు మురిసిపోతున్నాడే. కానీ పరమాత్ముణ్ణి స్మరింపడు. సమస్తము తన ప్రయోజకత్వమేనని తలపోసి విరవిగడం మానవ నైజంగా మారింది. సమస్తానికి కారణభూతుడైన యేసు తిరుహృదయమును స్తుతించుటయే తన విధి అని మానవుడు మర్చిపోతున్నాడు. దైవ భయం ఎంతైనను లేదు. తన తల్లిదండ్రులను ప్రేమించే కుమారుడు వారికి అన్నిటి అందు విధేయించి మహాజాగ్రత్తగా ఉండి వారికి ఏ కష్టము రాకుండా నడిచి తన చేతనైనంత వరకు ప్రేమను వ్యక్తపరచును. అలాగే మనము దివ్య హృదయమును ప్రేమించుచున్న ఎడల పాపములకు భయపడి నడవలయను. కావున దైవ భయము మనకు చాలా అవసరము. ఈ దైవ భయము అనున్నది భద్రమైన అభ్యంగములు పొందు పవిత్రాత్మ యొక్క 7 వరాలలో ఇది ఒకటి. దైవ భయము పాపము నుండి మనల్ని కాపాడుటే కాక పుణ్యములను అనుసరించి మన యేసునాథునికి సేవ చేయుట మన హృదయమును సిద్ధపరచుచున్నది. దైవ భయములో 2 విధములు కలవు. మొదటి విధము బానిస వారికి తగినది. యజమానికి ఎదిరించగలిగిన మనసు బానిసలకు ఉన్నది. కానీ వారు శిక్షకు భయపడి అక్రమం చేయ వెనుకాడరు. అనేక మంది క్రైస్తవులు ఈ విధముగా శిక్షకు భయపడి జీవించుచున్నారు. ఆశాపాశాలలోనే చావైన పాపములకు కట్టుకుంటే తమ్మును దేవుడు నరక పాతాళములో పడివేయ నియములని భయపడి పాపములను చేయకుందరు. ఈ విధ భయముతోనే దైవ ప్రేమ రవంతైనా లేదు. శిక్షకు భయపడియే పాపమును ద్వేషించును. దీనికి బానిస మనసత్వము అని అందరు. బానిస భయము కన్నా మేలైన భయం ఇంకొకటి కలదు. అదే బిడ్డలకు తగిన భయము. అదే ఉత్తమ భయము. అదే ఉత్తమ మనస్తాపము. ఈ భయానికి నరకాగ్ని కారణములు కలదు. మనకు ఉత్తమ భయము ఉన్న ఎడల నరకములో పడుదమాను భయం లేదు. సుఖము లేదు. కానీ మితములేని ప్రేమకు పాత్రులై జేసునాథుని దివ్య హృదయమునకు బాధ కలిగించినందుకు మనకు దుఃఖము కలుగును. ప్రేమగల బిడ్డలు భయము ఇదే. బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించులాగున మనము తండ్రి ఎడల దేవుని ప్రేమించి పాపము చేత వారికి బాధ కలిగించకుండా భయపడవలెను. ఈ ఉత్తమ భయము గల క్రైస్తవులు యేసునాథు దివ్య హృదయమునకు చాలా ప్రీతి ప్రాప్తులగుదురు. తమ పాపములకు ఉత్తమ మనస్తాప పడి వారికి దేవుడు వెంటనే ఓదార్పును దయచేయుదురు. పాపములన్నీ పరిహారమైపోయి బిడ్డకు తగిన ఈ భయమును పునీత జ్ఞాన ప్రకాశ గారు హృదయమును తప్పించి చేసినది మనస్తాపముతో నింపింది. మంచి పాప సంగీతం చేయనట్లు తోడ్పడింది. హేరాళమైన కన్యలు రాల్చి ఎడ్చుట ఆ పరిశుద్ధ యవ్వనుడు చేసిలాగున మంచి క్రైస్తవులుగా నడవ ప్రయాసపడవలేను. ఒకరోజు పునీత మార్గరేటమ్మ గారు కావలైన సన్మనసుకుడు కనిపించి ఆమెతో, నేను దైవ సముఖములో ఉత్తమ ప్రియునిగా జీవించులాగున నీవును జీవించి సకల సృష్టికర్త అయిన సర్వేశునికి రవ్వంత కష్టము రప్పించక ఇందుగాక అన్నారు. దైవ భయము లేని క్రైస్తవులు దేవుని సేవ యందు చాలా అజాగ్రత్తగా ఉంటారు. జ్ఞాన కార్యములలో మదంతనము చూపించి అయిష్టముతో ప్రతి పని చేయుదురు. ఒంటరిగానైనను ఇతరులతోనైనను ఎన్నో కామ పాపములు కట్టుకొందురు. కడల తీర్పులో ప్రభునకు ఇవ్వవలసిన ఖండితమైన లెక్క గూర్చి కొంచెమైనను చింతించుటలేదు. ఈ విధముగా జీవించిన వారిని గూర్చి పూర్వభేదములో జ్ఞాని ముందుగానే జాగ్రత్త పడి అపాయం నుండి తప్పించుకును. కానీ మూర్ఖుడు నిర్లక్ష్యం వలన ప్రమాదము చిక్కుకొను అని వ్రాయబడినది
సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది. పునీత చిన్నప్ప గారు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు తాను చేసిన ఘోర పాపములను పరిహరింప మహాకఠిన తపస్సు చేయొచ్చు, ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడు కాకుటకై నా శరీరము నలకొట్టుకొచ్చును అదుపులో ఉంచుకుందును అని 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం ఉన్నది. అద్భుత సంఘటన. సంగో పాగామునందు దైవ ప్రేమయందు పేరు గడించిన పునీత తెరేసమ్మ తన పడుచుతనములో యేసుప్రభు సేవలో చాలా జాగ్రత్తగా మెలిగింది. చిన్న చిన్న లోకాశలలోనై ప్రభు ప్రేమకు దూరమైనదట. అప్పుడు ఒకరోజు దివ్యరక్షకుడు తెరేసమ్మకు కనబడి నరకము చూపించి, ఇదిగో చూడము, నువ్వు పూర్తిగా పుణ్య సాధకములను నిన్ను ఒప్పించిన పక్షమున నీవు క్రమేణా ఆ లోకాశల చేత పెద్ద పాపమును చేసి ఈ భయంకరమైన నరకంలోకి త్రోయవేయబడదువు అని చెప్పిరి. అప్పటి నుండి తెరేసమ్మ నరకమును గురించి తలుచుకునేటప్పుడల్లా భయముతో వణికిపోయేది, పాపములో పడుకున్నట్లు ప్రార్థన చేసేది. యేసు దివ్యహృదయమునకు స్వల్ప బాధ కల్పించుట కంటే చావుటకు సిద్ధంగా ఉంది, ఈ నరక భయము నాకు సహాయముగాక అనుకునేది. మన పాపములు నరక కూపములో తోడుకొనిపోయినవునని పదే పదే తలుచుకునినచో నరక భయము మనలను పాపము కట్టుకునివ్వదు. స్వల్ప పాపమైననో సరే స్వస్తి చెప్పి దైవ భయముతో మన ఆత్మను రక్షించుకున్నందుకు ప్రయాసపడుదురుగాక. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం. సిలువే ఘనం, సిలువే ధనం, సిలువే భాగ్యం. సిలువ వల్లనే రక్షణ కలుగునట శ్రేష్టమైన భక్తిభావం. సిలువ శ్రమ చిహ్నం. అట్టి శ్రమ చిహ్నమే మన జీవితంలో ఘనం. ధనం సిలువ లేకుండా ప్రేమ లేదు. ఇది మన జేసునాథుని శ్రీవంబ్రాను నుండి మనకు నేర్పించిన పాఠం. ఆ యేసు దివ్యహృదయమును పరిశుద్ధ దివ్యసప్రసాదంలో వేం చేసిండు మనకు ఎప్పుడును ఆ పాఠమునే నేర్పించుచున్నది. సుకృత జపము. జేసునాథుని మధురమైన దివ్యహృదయమ, నాతో ప్రేమగా ఉండండి. ఆమేన్. జేసు తిరుహృదయమునకు సమర్పించుకుని జపము. ఓ యేసువా, మా దివ్యరక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు సమర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమును ఉంచుకొనుము. వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తీరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునైనా ఎందురుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయురార్ఘ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.